మరొక అంశం చూద్దాం. ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదట ప్రాధాన్యత ఓట్లతోనే గోపిమూర్తి విజయం సాధించారు. మొత్తం పోలైన 15495 ఓట్లలో 9163 ఓట్లు గోపిమూర్తి సాధించారు. సమీప అభ్యర్థి గంధం నారాయణరావుకి 5008 ఓట్లు రాగా గోపిమూర్తికి 4115 మెజారిటీ వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా చెల్లని ఓట్లు 500 వచ్చినట్లుగా తెలిపారు. ఎన్నికల్లో విజయం అనంతరం మాట్లాడి గోపిమూర్తి రేపటి నుంచి సిపిఎస్ ఉద్యమంలో పాల్గొంటానని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల్ని మండలిలో ప్రస్తావిస్తానన్నారు గోపిమూర్తి. ప్రభుత్వంతో పోరాడి ఉపాధ్యాయుల హక్కులు కాపాడతానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి భాను సిద్ధంగా ఉన్నారు. భాను. రైట్ గాయత్రి, మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీచర్స్ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఎన్నికల ఫలితాలు కూడా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా క్రమశిక్షణగా ఈ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో అన్ని చోట్ల కూడా అన్ని కాకినాడ నియోజకవర్గానికి చేకూర్చి అక్కడే మొత్తం అంతా కూడా పోలింగ్ అదే కౌంటింగ్ అంతా కూడా నిర్వహించడం కూడా జరిగింది. గాయత్రి, మొత్తాన్ని చూసుకుంటే గోపిమూర్తి ఇది ముందుగా అనుకున్న ఉపాధ్యాయులంతా కూడా ఏకత్రాటి మీద ఉన్నట్టు ముందుగానే అనుకున్నట్టు కూడా గోపిమూర్తి దీంట్లో విజయం సాధించడం అయితే కూడా జరిగింది. కానీ తన సమీప అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గంధం అతని మీద సుమారు 4115 ఓట్లు తేడాతో కూడా ఆయన గెలుపొందే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. గాయత్రి, మొత్తాన్ని చూసుకుంటే పోలైన ఓట్లు 15495 ఓట్లు కాగా దాంట్లో బుర్ర గోపినాథ్కే సుమారు 9163 ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. సమీప అభ్యర్థి గంధం నారాయణరావు ఎవరైతే ఉన్నారో అతనికి 5008 ఓట్లు పోలేని చెప్పడం జరిగింది. బుర్ర గోపిమూర్తికి ఒక్కడికి 4155 ఓట్లు మెజార్టీతో బుర్ర మూర్తి గెలుపొందడం కూడా జరిగింది. గాయత్రి, మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే పీడిఎఫ్ అభ్యర్థిగా గోపి బరిలోకి దిగారో అతనే ముందుగా అనుకున్నట్టే కూడా ఇతను విజయం సాధిస్తాడని చెప్పిన ముందుగానే చెప్పడం అయితే జరిగింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ వ్యక్తి సాధించడం కూడా జరుగుతుంది. లోపాయకారకంగా కూడా టీడీపీ శ్రేణులు కూడా ఇతనికి సహాయం చేశారని గుసగుసలు వినిపించిన మటుకీ కూడా ఇతను ఏకపక్షాన్ని మీదే అంటే పీడిఎఫ్ ఏదైతే ఒక ఫస్ట్ గాంచి ఉద్యమకారులకు ఏదైతే అండగా నిలిచిందో ఈ సమస్య ఏదైతే ఉందో అతను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, అందుట్లో గతంలో కూడా చనిపోయిన సాబ్జీ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ సమస్యకు సంబంధించిన వ్యక్తి కావడంతో కూడా ఈ ఓట్లన్నీ కూడా ఇక్కడికి బదిలీ అయినాయని ట్రాన్స్ఫర్ అయినాయని కూడా చెప్పొచ్చు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటే ఇటు భీమవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇంకొక ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. వాళ్ళకు కూడా కనీసం 90 ఓట్లు 100 ఓట్లు రాని కూడా పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముందుగానే అనుకున్నట్టు ఎవరైతే గంధంకి అదేవిధంగా గోపినాథ్కి పోటీ ఉంటుందని ఏదైతే అనుకున్నామో అదే విధంగా కూడా వీళ్ళిద్దరికీ పోటీ నడవడం అయితే జరిగింది. పోటీల్లో మటుకి గోపినాథ్ విజయం సాధించడం అయితే కూడా జరిగింది. సుమారు 4155 ఓట్లు తేడాతో కూడా గోపినాథ్ విజయం సాధించడం అయింది. అనంతరం విజయం సాధించిన అనంతరం కూడా గోపినాథ్ మాట్లాడుతూ ఏదైతే ఉపాధ్యాయుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్దల సభలో నేను నిగ్గదీసి అడుగుతానని గట్టిగా అడుగుతానని చెప్పినండి. ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా నేను పోరాడతానని, ఉపాధ్యాయులు నా మీద పెట్టిన భారాన్ని నా మీద పెట్టిన ఏదైతే తన మీద గెలిపించి తన మీద పెట్టిన భరోసాని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటానని, ఉపాధ్యాయులు ఓటు రూపంగా ఇచ్చిన దాన్ని నేను రుణం తీర్చుకుంటానని చెప్పిన ఆయన చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. గాయత్రి, ఇదే విధంగా చూసుకుంటే ఎవరైతే ఉపాధ్యాయులు అంటే గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ పెన్షన్స్ రాని వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు కష్టాలు ఎవరైతే పడుతున్నారో చిన్న స్థాయి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు ఏదైతే పడుతున్నారో వాళ్ళన్నింటినీ కూడా పెద్దల సభలో నిగ్గదీసి అడుగుతానని, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా నేను పోరాడతానని చెప్పినని నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీ ఎవరైతే గోపినాథ్ చెప్పడం కూడా పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. గాయత్రి, మరోపక్క చూసుకుంటే ఎన్జిఓస్ బిల్డింగ్ దగ్గర నుంచి కూడా ఇందాక సాయంకాలం 4 గంటల నుంచి భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ కూడా గోపినాథ్ ప్రారంభించడం అయితే కూడా జరిగింది. ఈ రోజు నుంచి కూడా జిల్లాలో ఈ కోడ్ రేపు 11వ తారీఖు నుంచి అంటే బుధవారం నుంచి ఎలక్షన్ కోడ్ కూడా రిమూవ్ చేస్తున్నారు. గాయత్రి, మొత్తానికి చూసుకుంటే ఏదైతే 4155 ఓట్లు మెజారిటీతో మొత్తం సుమారు 15000 ఓట్లు చిలుకులు పోలేయడం, దాంట్లో 9000 చిల్లర గోపినాథ్కి అదేవిధంగా 5100 చిల్లర ఎవరైతే ఉన్నారో గంధం అతనికి పడ్డం అయితే జరిగింది. 4155 ఓట్లు మెజారిటీతో గంధం గోపినాథ్ గెలవడం అయితే కూడా జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ బాను.